అన్నగారు ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక అడుగు ముందుకు వేయిస్తే జగన్ అని నేను నాలుగు అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను నాన్నగారు ఒక అడుగు వేస్తే నాలుగు అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తానన్నాను. ఈరోజు ఆ దిశగానే అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ చివరకు ఓసీలుగా ఉన్న పేదవర్గాలైనా కానీ వీళ్ళందరికీ కూడా పూర్తిగా 100% ఫీజు రీయింబర్స్మెంటు పూర్తిగా వీళ్ళకి ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. పిల్లలకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. ఎంత లోతుగా ఆలోచన చేస్తున్నాము అని అంటే పిల్లలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పిల్లలకు ఆ చదువుల కోసం వెళ్ళి ఆ హాస్టళ్ళల్లో ఉండడం కోసమో వాళ్ళ తిండి కోసము ఆ భోజనం కోసం ఆ తిండి కోసము ఆ హాస్టళ్ళ ఖర్చుల కోసం సంవత్సరానికి మళ్ళీ ఒక 20,000 రూపాయలు ఆ పిల్లలకు ఖర్చు అవుతే ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులు మళ్ళీ అప్పులు పాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. 20,000 × 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువు అంటే 80,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ డబ్బులు పెట్టలేక కూడా అప్పులు పాలు అయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తాపత్రయపడి ఫీజు రీయింబర్స్మెంట్ను పూర్తిగా మారుస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని వచ్చి విద్యాదీవెన కింద ఈ పిల్లలకు వసతికి భోజనానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా వసతి దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా మళ్ళీ 20,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళ చేతుల్లో పెట్టి తోడుగా ఉండే కార్యక్రమంకి శ్రీకారం చుట్టాం.